మహిళలకు నెలసరి అనేది ఒక సమస్య అనే చెప్పవచ్చు. ప్రతి మహిళలకు నెల నెల దాదాపు 30 నుంచి 35 ఏళ్ల పాటు నడిచే ఒక ఋతుచక్రం. దీంతో పాటు వచ్చే సమస్యలనే కాదు, నొప్పిని కూడా భరించాల్సి ఉంటుంది. కొన్ని అనారోగ్య సమస్యల వల్ల కూడా పీరియడ్స్ సరైన సమయానికి రావు. ఇది శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా నెలసరి ప్రభావితం చేస్తుంది. నెలసరికి గర్భధారణతోనూ సంబంధం ఉంటుంది. అయితే ఈ సమయంలో మనం ఏం తింటున్నామో కూడా ముఖ్యంగా గమనించదగ్గ విషయం. అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మహిళలు తీసుకునే ఆహారం నెలసరి సమయానికి రావడం మధ్య దగ్గర సంబంధం ఉంది. సంతులిత ఆహారంతో క్రమం తప్పిన నెలసరిని గాడిన పెట్టవచ్చు. నెలసరి సమయంలో వచ్చే సమస్యలను ఆహారంలో తగిన మార్పులు చేసుకోవడం ద్వారా కట్టడి చేయవచ్చు. నెలసరి సైకిల్ను నియంత్రించే హార్మోన్లపై చిరుతిండ్లు ప్రభావం చూపిస్తాయి. దీనివల్ల ఒక్కోసారి నెలసరి ఆలస్యమవుతుంది. ఒకవేళ రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు తక్కువగా ఉంటే ఋతుక్రమ సమయంలో విడుదలయ్యే బ్లీడింగ్ తక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు ఇది సమస్యలకు కూడా కారణం కావచ్చు. ఇలాంటప్పుడు అసలు ఎలాంటి ఆహారం తినకూడదు అంటే, పీరియడ్స్ క్రమం తప్పకుండా వచ్చేందుకు మన ఆహారంలో భాగంగా తీసుకునే కొవ్వులను తగ్గించుకోవాలి. నూనె పదార్థాలను కూడా విపరీతంగా తీసుకుంటే హార్మోన్లలో మార్పులు వస్తాయి. దీనివల్ల నెలసరి క్రమం తప్పుతుంది. అంతేకాక స్వీట్లను తినడం కూడా తగ్గించాలి. స్వీట్లు కూడా ఎక్కువగా తీసుకుంటే నెలసరి సమయంలో వచ్చే నొప్పులు కూడా ఎక్కువగా ఉంటాయి. ఆహారంలో కేలరీలు పెరిగే కొద్దీ మన శరీరంలో హార్మోన్ల సమతౌల్యత దెబ్బతింటుంది. ఒక్కోసారి శరీరంలో మేల్ హార్మోన్ స్థాయిలు పెరుగుతాయి. దీనివల్ల చర్మం దెబ్బతినడం, నెలసరి క్రమం తప్పడం లాంటి సమస్యలు వస్తాయని నిపుణుల సూచన. కారం ఘాటు ఎక్కువగా ఉండే ఆహారాన్ని కూడా నెలసరి సమయంలో తీసుకోకూడదు. దీనివల్ల నెలసరి సమయంలో బ్లీడింగ్ ఎక్కువ అవుతుందని, పీరియడ్ సమయం కూడా పెరుగుతుందని. పీరియడ్ సమయంలో అసౌకర్యాన్ని తగ్గించుకోవాలన్నా లేదా నెలసరి సమయానికి రావాలన్నా ఆహార విషయంలో మనం కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. అదిలాగంటే రోజుకు 3 సార్లు ఆహారం తీసుకోవాలి. అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం సమయానికి తీసుకోవాలి. అయితే ఈ భోజనాల మధ్యలో ఇతర చిరుతిండ్లను తినడం వీలైనంత వరకు తగ్గించుకోవాలి. నిద్రపోయే సమయానికి ముందు 3 గంటల ముందే భోజనాన్ని తీసుకోవాలి. భోజనం తిన్న వెంటనే నిద్రపోకూడదు. రాత్రి భోజనం, ఉదయం అల్పాహారం మధ్య కనీసం 12 గంటల సమయం ఉండేలా చూసుకోవాలి. ఈ సూచనల్ని పాటిస్తే మన జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. మనం తీసుకునే ఆహారం కొవ్వుగా మారే అవకాశం కూడా తగ్గుతుంది. సో చూశారు కదా, మహిళలు తమ నెలసరి సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోకూడదో తెలుసుకున్నారు కదా. చక్కటి ఆహార నియమాలతో నెలసరి సమస్యల్ని చాలా ఈజీగా అధిగమించవచ్చు. చక్కటి ఆహార జాగ్రత్తలు పాటిస్తే అంతే చక్కటి ఆరోగ్యం మీ సొంతం. ఇలాంటి మరిన్ని బ్యూటిఫుల్ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని హెల్త్ టిప్స్తో మళ్ళీ కలుద్దాం.